వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 150 గజాలు, 150 స్క్వేర్ యార్డ్స్, జీ ప్లస్ వన్ హౌస్. ఇది రాంపల్లి మున్సిపాలిటీ పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు అండి. రాంపల్లి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు, అరౌండ్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు, చాలా దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్కి. చాలా దీంట్లో ఇంకోటి, ఇది ఓన్లీ గ్రౌండ్, 150 స్క్వేర్ యార్డ్స్ గ్రౌండ్ హౌస్ కూడా ఉంది. ఈ ఇల్లు కూడా అవైలబిలిటీ ఉంది. దీంట్లో జీ ప్లస్ వన్, 150 స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ గ్రౌండ్ అవైలబిలిటీ ఉన్నాయి. రోడ్స్, 3-ఫేస్ పవర్ లైను, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి. సో ఇది రోడ్ కదండి, రోడ్ నుంచి పార్కింగ్ ఏరియాలోకి తీసుకెళ్తాను. తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తే, పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సినవి మీరు చూసి చూసుకోండి. ఇది మంచి పార్కింగ్ అన్ని ఇచ్చారండి. నేను పార్కింగ్తో సహా అన్ని డివైస్ తోటి విత్ డైమెన్షన్స్ మెన్షన్ చేస్తాను. సో చూడండి, పైకి వెళ్ళడానికి గ్రానైట్, ఇంటి చుట్టూతో గ్రానైటే ఇచ్చారు, మొత్తం గ్రానైటే వాడారండి. So this is the parking area. చాలా మంచి పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా. చూడండి పైకి వెళ్ళారు, స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు. సో వాష్ ఏరియా ఇవి చూపించే ముందర నేను ఒక్కసారి పార్కింగ్ డైమెన్షన్స్ చూపించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 27.710 13.580. దీంట్లో కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ రెండు, అది మేజర్ ఇంపార్టెంట్, నాట్ ఏ సింగిల్ బెడ్రూమ్. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్, స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు. అండ్ వాష్ ఏరియా, సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా, ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా. సో ఇక్కడ గేట్ పిల్లర్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి, గేట్ పిల్లర్స్ కూడా. సో మొత్తం గ్రానైటే వచ్చింది, పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, అన్ని చోట్ల గ్రానైటే ఇచ్చారు. సో ఇక్కడ పిల్లర్స్, 2 పిల్లర్స్ వచ్చాయి, ఈ పిల్లర్స్కి కూడా గ్రానైటే ఇచ్చారు. చూడండి మొత్తం గ్రానైట్. అండ్ ఈశాన్య మూల, ఎగ్జాక్ట్ ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్య మూల బోర్ వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం వాటర్ సంప్, వాటర్ సంప్ వస్తుంది. సో లోపల మొత్తం గ్రానైట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి ఈ టైల్స్, ఈ టైల్స్ గురించి చాలా ఇంపార్టెంట్. ఈ టైల్స్ చూడండి సూపర్బ్గా ఇచ్చారు. టైల్స్లో ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ ఇచ్చారు. సో లుకింగ్ వైజ్ చాలా బాగుంది. మధ్యలో ఒక గోల్డెన్ స్ట్రిప్ ఆఫ్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి. సో ఈ టైల్స్ లేటెస్ట్ ట్రెండ్ అండి, ఈ మధ్యకాలంలో చాలామంది బిల్డర్స్ వాడుతున్నారు. ఈ ఈ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి, లేటెస్ట్ ట్రెండ్. పార్కింగ్లో మాత్రం వేస్తున్నారు, ఇది కొత్తగా వస్తుంది. లైటింగ్స్ అవి లోపల వస్తే చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్ రాత్రిపూట. అట్ ద సేమ్ టైం ఇక్కడ దిస్ ఈస్ ద నార్త్ ఏరియా. సో ఈ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ నుంచి సో ఈస్ట్, ఈస్ట్ ఇల్లు కాబట్టి సో ఇక్కడ ఇది డబుల్ బెడ్రూమ్ దారి, ఇది నార్త్, నార్త్లో మెయిన్ డోర్ ఇచ్చారు కింద. ఇది ఓన్లీ టెనెంట్ పర్పస్, కింద టెనెంట్ పర్పస్ ఇట్లా చేయొచ్చు మనం. ఇది మెయిన్ డోర్ వచ్చినప్పుడు టేక్ వుడ్ డోర్. లోపల కూడా గ్రానైట్ ఇచ్చారండి, ఇంటి లోపల కూడా గ్రానైట్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్ చాలామంది అడుగుతున్నారు గ్రానైట్. ఇది వచ్చినప్పుడు ఫాల్ సీలింగ్, జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్. సో ఈ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని ముందుకెళ్దాం. 10.695. అట్ ద సేమ్ టైం 16.725. సో మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్, నార్త్ ఎంట్రన్స్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా, ఇక్కడ టీవీ ఏరియా ఇచ్చారు. ఇది యూపీవీసీ విండో అండి, యూపీవీసీ విండో. ఇప్పుడు లేటెస్ట్ అండి యూపీవీసీ విండో వాడుతున్నారు. ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది యూపీవీసీ విండో. ఇక్కడి నుంచి సో మెయిన్ హాల్లో ఈ ఏరియాలో ఇది ఈశాన్య మూలకి కంపేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ
మీకు పూజారు వచ్చారండి. ఇది టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేసుకోవడానికి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇది వచ్చినప్పుడు కిచెన్. సో ఇది వచ్చినప్పుడు కిచెన్ అండి. కిచెన్ చాలా పెద్దదిగా ఇచ్చారు. కిచెన్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా, 9.520, అట్ ద సేమ్ టైం 10.230. సో కిచెన్లో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి. స్టీల్ వాష్ బేసిన్, యూపీవీసీ విండో. ఇక్కడ పనమ్మ రావడానికి ఇంకొక డోర్ ఇచ్చారు కిచెన్. అంటే పనమ్మ ఇటు నుంచి ఇటు స్టెప్స్ వైపు, ఇక్కడ నేను ఫస్ట్లో వాష్ ఏరియా చూపించాను కదా, ఆ వాష్ ఏరియా కనెక్ట్ అవుతుంది. సో వాటర్ ప్యూరిఫైయర్ ప్లగ్ పాయింట్, ఎగ్జాస్టర్ పాయింట్, ప్లగ్ పాయింట్. ఇది 4 బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్ద స్టోన్ ఇచ్చారు ఇక్కడ, గ్రానైట్ స్టోన్. స్టీల్ వాష్ బేసిన్, మాడ్యులర్ కిచెన్ చేసుకున్న వీళ్ళ షెల్ఫ్స్, మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. పైన సజ్జలా కూడా ఇచ్చారు కిచెన్. సో ఇక్కడ మనకు మెయిన్ హాల్ వచ్చింది కదా. సో డబల్ బెడ్రూమ్, సో ఇక్కడ ఒక డబల్ బెడ్రూమ్, ఇక్కడ ఒక డబల్ బెడ్రూమ్, రెండు డబల్ బెడ్రూమ్స్, అంటే సారీ రెండు బెడ్రూమ్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్కి 7 రూమ్ 6 రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. 10.860, 13.100. దీంట్లో 6x6 కార్డ్స్ వేసుకుంటే చాలా కన్వీనియంట్గా వస్తుంది. సో ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో యూపీవీసీ విండో, అట్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకున్న షెల్ఫ్స్. సో చూడండి, తర్వాత ఫాల్ సీలింగ్, తర్వాత డోర్ అటక. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటక వచ్చింది ఇక్కడ. ఈ అటక కింద, అంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, తర్వాత మీకు ఫాల్ సీలింగ్, ఇన్వర్టర్ వైరింగ్, ఇదంతా కామన్గా వస్తుందండి. దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది. కింద టెనెంట్ పర్పస్ యూజ్ చేయొచ్చు. కింద ఒక డైనింగ్ ఒకటి రాలేదండి, పైన డైనింగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా పెద్దదిగా వస్తుంది. 14.305, 10.225. దీంట్లో 6x9 కాట్ వేసుకోవచ్చు అండి. దీంట్లో 6x9 కాట్ వచ్చేస్తుంది. సో యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్, ఏసీ పాయింట్స్ అని చెప్పారు కదా. సో ఇక్కడ ఏసీ పాయింట్స్ వస్తాయి. బీమా స్పేస్, చాలా పెద్ద బీమా స్పేస్ వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. సో ఇక్కడ మళ్ళీ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. నేను ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని. సో బయటకు వచ్చాను. స్టెప్స్ తీసుకుంటున్నానండి ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ హౌస్కి. స్టెప్స్కి కూడా మొత్తం గ్రానైట్, అది కూడా రెడ్ రిలేటెడ్ గ్రానైట్, రెడ్ కలర్ వచ్చింది. సో లుకింగ్ వైజ్ చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అన్నమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇది మళ్ళీ యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ వచ్చింది. చుట్టుపక్కల లొకాలిటీ చూపిస్తున్నానండి నేను. సో ఇల్లు మాక్సిమం ఆక్యుపెన్సీ వచ్చేసింది, బ్యాక్ సైడ్ కూడా ఆక్యుపెన్సీ వచ్చేసింది. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్, పైన నుంచి వర్షం పడకుండా ఉండడానికి పైన కూడా స్లాబ్ ఇస్తారండి. స్టెప్స్ దగ్గర మాత్రం స్లాబ్ ఇస్తుంది. సో ఇక్కడ టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు. ఇది ఓనర్స్ హౌస్, దిస్ ఈస్ ద ఓనర్స్ హౌస్. ఇక్కడ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్స్ వస్తాయి మెయిన్ డోర్లో. గ్లాస్ ఫిట్టింగ్స్ వచ్చి మెయిన్ డోర్ వస్తుందండి. సో చాలా పెద్ద హాల్, మెయిన్ హాల్, చాలా పెద్ద మెయిన్ హాల్. అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ నైన్ ఎయిట్ జీరో, ఆల్మోస్ట్ 10 వచ్చింది. సో నార్త్ డోర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ మెయిన్ హాల్లో నార్త్ డోర్ ఇచ్చారు. టీవీ ఏరియా చూడండి, చాలా పెద్ద టీవీ ఏరియా, మంచి టీవీ ఏరియా పెట్టుకోవచ్చు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు. అండ్ యూపీవీసీ విండో వచ్చింది. సో నేను ఈ యూపీవీసీ విండో అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీస్తున్నాను. సో ఇక్కడ మీకు డైనింగ్ డివిడేషన్ ఇచ్చారు, చాలా మంచి డైనింగ్ డివిడేషన్ వచ్చింది. సెవెన్ పాయింట్
650 at the same time. ఇది డైనింగ్ అండి, ఈ ఏరియా డైనింగ్. ఈ డైనింగ్ లో మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. డైనింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు, చాలా బాగా వచ్చింది ఫాల్ సీలింగ్. సో డైనింగ్ నుంచి ఇక్కడ నుంచి చూస్తే ఇది కిచెన్ కి పూజా రూమ్ కి ఎంట్రన్స్ అండి. సో పూజా రూమ్ సపరేట్ గా మంచి నీట్ గా చాలా పెద్దదిగా వచ్చింది పూజా రూమ్. పూజా రూమ్ అయిపోతున్న కిచెన్ చూద్దాం ఒకసారి, కిచెన్ ఎంత విశాలంగా వచ్చింది అనేది. 11.545, 10.145. సో ఇదంతా కిచెన్ కిందనే, పైన ఉండే వాళ్ళకి ఓనర్స్ కి కిచెన్ కిందనే. సో చాలా పెద్ద కిచెన్, స్టీల్ వాష్ బేసిన్, ఇక్కడ పూజారం తగలకుండా గ్యాప్ ఇచ్చారు అండ్ మాడ్యులర్ కిచెన్ తీసుకునే వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు. సో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి, పైన సజ్జలాగా ఇచ్చారు అండ్ ఇక్కడ వెంటిలేషన్ ప్లస్ విండో వచ్చింది. సో పై వాళ్లకు మీకు వాష్ ఏరియా కావాలి కాబట్టి సో ఇక్కడ నుంచి ఈ డైనింగ్ లోంచి ఇట్లా వాష్ ఏరియా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద వాష్ ఏరియా, పైన ఒక వాష్రూమ్ కమ్ వాష్ ఏరియా. బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాష్రూమ్ కూడా కావాలనుకుంటే వాష్రూమ్ కమ్ వాష్ ఏరియా. సో లోవర్ ఫటక వాష్రూమ్ కమ్ వాష్ ఏరియా చాలా పెద్దదిగా వచ్చింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్, చాలా విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్. టెన్ పాయింట్ 890, 13.010, 6x9 కార్డ్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తుందండి. యూపీపీసీ విండో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ వాష్రూమ్ కూడా స్పేషియస్ గా పెద్దదిగా వచ్చింది. వాష్రూమ్ కొంచెం ఎక్స్టెండ్ కూడా అయిందండి, బెడ్రూమ్ దాటి ఎక్స్టెండ్ అయింది వాష్రూమ్. ఇక్కడి నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. ప్లానింగ్ చాలా బాగా వచ్చింది, 2750 సైజ్ ఉన్న ఇల్లు అండి ఇది, అందుకని ప్లానింగ్ చాలా బాగా వచ్చింది అండ్ ప్లానింగ్ దీంట్లో ఈ సైజులో ప్లానింగ్ చాలా బాగా చేశారు బిల్డర్. 14.185, 10.1180. సో మళ్ళీ యూపీపీసీ విండో, ఏసీ పాయింట్, ఫాల్ సీలింగ్ డిజైన్స్ అట్ ద సేమ్ టైం బీర్వా స్పేస్ వుడ్ వర్క్ చేయండి. మెయిన్ రోడ్ చాలా దగ్గర, రాంపల్లి రోడ్లో మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉన్నాయి, వండర్ఫుల్గా ఉన్నాయి. సో గీజర్ పాయింట్స్ ఇక్కడ వచ్చేసినాయి అండ్ టైల్స్ కూడా దీంట్లో సూపర్ ఇచ్చారు. టైల్స్ లుకింగ్ వైజ్ ప్రతి చోట టైల్స్ కానీ, ఇల్లు మోడల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇక్కడ చిన్న పగులు కూడా లేదండి, చిన్న ఎయిర్ గ్యాప్స్ కూడా రాలేదు, అంత శ్రద్ధ తీసుకున్నారు. చాలా బాగా వచ్చిందండి ఇల్లు. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సింది మీరు చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.